సచివాలయ ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది జిల్లాల వారీగా శుక్రవారం ఉదయం చేరవేశారన్నమాట. సో ఈ చేరవేసిన మెరిట్ లిస్ట్ అనేది జిల్లాల వారీగా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు కదా, సో వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి ఎంపికైన వారికి జిల్లా కమిటీ ద్వారా కాల్ లెటర్లు అందజేస్తారు. సో దీనికి సంబంధించి ఎలాంటి ఇంటర్వ్యూలు లేని కారణంగా జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు అర్హత సాధించిన వారికి జిల్లా సెలక్షన్ కమిటీలు కాల్ లెటర్లు పంపుతాయి. శుక్రవారం ఉదయానికల్లా ఆయా జిల్లాలకు మెరిట్ లిస్ట్ అనేది చేరవేస్తారు. మెరిట్ జాబితా ఆధారంగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆ జిల్లాలో భర్తీ చేసే ఉద్యోగాలు కేటగిరీల వారీగా రిజర్వేషన్ పోస్టుల సంఖ్యను షార్ట్ లిస్ట్ చేయాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ కమిషనర్ గిరిజాశంకర్ తెలిపారు. శనివారం కల్లా జిల్లాలో షార్ట్ లిస్ట్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని, అది పూర్తయిన వెంటనే ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. షార్ట్ లిస్ట్ పేరు ఉన్న అభ్యర్థులు వారి కాల్ లెటర్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులకు కమిటీలు మెయిల్ ద్వారా కూడా సమాచారం ఇస్తారని, అంతేకాక ఆయా పోస్టులకు సంబంధించి జిల్లా కార్యాలయాల్లోని ఎంపికైన వారి జాబితా ఉంచనున్నామని తెలిపారు. ఆ కార్యాలయాల నుంచి నేరుగా కాల్ లెటర్లు పొందే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కాల్ లెటర్లు అందిన వారు తమ ఒరిజినల్ సర్టిఫికేట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంతో పాటు 23వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఆయా జిల్లాల్లో నిర్వహించే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియకు హాజరయ్యి తమ ఒరిజినల్ ధృవీకరణ పత్రాలను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇక కాల్ లెటర్లు వచ్చిన వారు ఎటువంటి క్రిమినల్ కేసుల్లో లేకుండా చూసుకోవాలి. సో మెరిట్ లిస్ట్ అనేది శుక్రవారం అంటే ఈరోజు డిస్ట్రిక్ట్ వైజ్ సపరేట్ చేస్తుంటారు. సో అక్కడ రిజర్వేషన్లు కేటగిరీ ఇవన్నీ చూసుకొని షార్ట్ లిస్ట్ చేసి వీళ్ళు ఒక లిస్ట్ అనేది హైర్ అథారిటీకి పంపిస్తారు. సో దీన్ని బట్టి ఎవరైతే అర్హత పొంది ఉంటారో వాళ్ళకి కాల్ లెటర్స్ అనేవి అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నమాట. సో శనివారానికి ఈ ప్రక్రియ పూర్తవుతుంది. శనివారం మధ్యాహ్నం నుంచి కానీ లేకపోతే ఆదివారం కానీ ఈ 2 రోజుల్లో కాల్ లెటర్స్ అనేవి మనం అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళు వెంటనే ఎవరికైతే కాల్ లెటర్ వస్తుందో వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఒరిజినల్ సర్టిఫికేట్స్ స్కాన్ చేసి అంటే రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత నిర్ణీత డేట్లు ఉంటాయి కదా, సో వాటిల్లో మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా బై పర్సన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి కాల్ లెటర్స్ లింక్ అనేది యాక్టివేట్ అయిన వెంటనే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది కాల్ లెటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.